సినిమా వల్ల మనుషులు మారరు, సినిమాల వల్ల మనుషులు చెడిపోవటం లేదు. కానీ క్రియేటివ్ ఆర్ట్స్కి కొంత బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు సమాజానికి ఒక మార్గాన్ని చూపెట్టాలి. ఆలోచన వక్ర మార్గాన్ని పట్టకుండా సరైన ఆలోచన వచ్చేట్టు చేయాలి. ఆ ప్రయత్నం స్వతంత్ర పోరాటంలో జరిగింది. సినిమాలు కానీ, లేకపోతే సాహిత్యం కానీ, నాటక రంగం కానీ, గేయాలు కానీ ఆ రోజు సమాజాన్ని ప్రతిబింబించి ప్రజల్లో చైతన్యాన్ని పెంచి ఒక జాతీయ భావం కానీ, కులానికి అతీతమైన ఆలోచన కానీ, ఒక హేతుబద్ధమైనటువంటి ఆలోచన కానీ పెట్టి ప్రయత్నం చేసినాయి. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా కానీ, తప్పలేదు ఎంటర్టైన్మెంట్ కావాలి, కానీ దాంతోపాటు కొంచెం సమాజం గురించిన అవగాహనని ఎంటర్టైన్మెంట్తో జత చేస్తూ బోరింగ్గా స్పీచెస్ ఇచ్చి కాదు, అది కనుక పెంచే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు జరుగుతున్న నమ్మకం నాకు ఉంది. సినిమాల మీద పూర్తి బాధ్యత పెట్టలేం. కనీసం సినిమాలు చేయవలసింది ఆ హింసా ద్వేషాన్ని తీసేసి. కొన్ని సినిమాలు చూస్తే మనకు కూడా నరకాలు అనిపిస్తుంది, నాకు చాలా భయం. అది ఏ రకంగా చూపెట్టిన పిల్లది కానీ నరకాలనిపించే సినిమా వస్తే నాకు చాలా భయం వస్తుంది. శివ అని చెప్పిన సినిమా తెలుగులో వచ్చింది, బాగా తీశారు, అద్భుతంగా తీశారు. రామ్ గోపాలం డైరెక్టర్ ఉంటాను, మన నాగార్జున గారు దానిలో లీడ్ యాక్టర్గా చేశారు. నాలాంటి వాడికి కూడా చూస్తే కసి వస్తుంది. ఒక చిన్నపిల్ల ప్రస్తుతం డాక్టర్గా హైదరాబాద్లో పనిచేస్తుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఆ పాప, మూడు నాలుగేళ్ల పసిపాపగా ఉండగా నాలుగోసారి ఆ సినిమా చూశాను, చూడడం నేను చూశాను, నా గుండె పగిలిపోయింది. ఆ చిన్నారి వయసులో అలాంటి సినిమా చూస్తే ఆ బిడ్డ ఏమైపోతుంది. కాబట్టి రెండు ఉన్నాయి, ఒకటి చేతనాన మేరకు సమాజంలో కొంచెం ఆలోచన పెంచే ప్రయత్నం చేయండి ఎంటర్టైన్మెంట్తో పాటు, రెండు మనుషుల బలహీనత ఆసరాగా చేసుకుని ద్వేషాన్ని, కసినిని, హింసని పెంచబోకండి. హింస అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాస్వామ్యంలో పరిష్కారం కాజాలదు. అసలు ఏ రకంగా కూడా నాలుగు దాచి కొడితే పరిష్కారం వస్తుందన్న భావాన్ని ప్రజల్లో పెడితే దేశాన్ని సర్వనాశనం చేస్తున్నాం.